December 6 నుంచి 10 వరకు 5 రోజుల పాటు విశాఖలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సదస్సును నిర్వహిస్తామన్నారు హోమ్ మంత్రి చిన్న రాజప్ప. విశాఖ పర్యటనలో భాగంగా జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఈ సదస్సును సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమానికి 60 దేశాల నుంచి 90 మంది ప్రతినిధులు పాల్గొంటారన్నారు మంత్రి. కార్యక్రమంలో మంత్రి గంట స్థానిక శాసన సభ్యులు పాల్గొన్నారు. మనం మొదటి ప్రయత్నం చేసాం. మనం ఈ గంజాయి పంట అంతా కూడా నాశనం చేయాలని చెప్పి ప్రభుత్వం డిసైడ్ చేసి ఒక యుద్ధపతి గారి మీద పంపి చేస్తున్నాం, కార్యక్రమాలు చేస్తున్నాం. దాని మీద కొంతవరకు కూడా సక్సెస్ అయ్యాం. ఇంకా ఇంటీరియర్కి వెళ్ళవలసిన అవసరం ఉంది. దానికి తప్పనిసరిగా పోర్చి ఇస్తాం. మనం ఆయుధాలు ఇస్తాం, ఎలాగ ఇస్తామని తెలియదు. పోర్చి ఇచ్చి దాని కార్యక్రమం ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకుని టైం బౌండ్ పెట్టుకుని ఓ ప్లాన్కి ఇప్పుడు దాకా వెళ్ళాం. ఇప్పుడు మనం టేకప్ చేసాం. టేకప్ చేసాం కనుక భవిష్యత్తులో ఆ ప్లాన్కి దానికి తగ్గట్టుగా దాంత ప్లాన్తో మనం వెళ్ళవలసిన అవసరం ఉంది. దానికి అన్ని చర్యలు తీసుకుని కడదాకా ఏదో బిగినింగ్ చేసాం. మనం కడదాకా వెళ్ళాలి. కడదాకా వెళ్ళాలంటే చాలా పెద్ద పోర్చు కావాలి. ఆ పోర్షన్ అంతా తీసుకొచ్చి ఈ కంజాయిని నాశనం చేయడానికి ఒక ప్లాన్ చేయమని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశించారు. అది అవుతుంది.